మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీలోని మల్లికార్జున నగర్ 6వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ వార్డు మెంబర్ ఎంఏ వాహబ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో వార్డు మెంబర్గా ప్రజల అవసరాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రజలకు చేసిన సేవలేదరను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున నగర్ కాలనీ వాసులు శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల్చారి, చంద్రయ్య, ఆంజనేయులు చారి, టైలర్ వెంకన్న మరియు బస్తీవాసులు పాల్గొన్నారు. ఇండిపెండెంట్ గా మల్లికార్జున నగర్ 6వ వార్డులో నామినేషన్ వహిస్తున్నాను. ఎందుకనగా నేను 5-6 ఏళ్ళు వార్డు మెంబర్గా ఉండి గత కొన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజీలు వేయించాను, రోడ్లు వేయించాను, కరెంట్ పోల్లు వేయించాను, ట్రాన్స్ఫార్మర్లు వేయించాను. ప్రతి ఒక్క పని చేసినందువల్ల ప్రజలతో నాకు ఒక పేరు ఉన్నది కాబట్టి ప్రజలందరూ కలిసి నాకు నిలబెడటానికి నాకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను ఇండిపెండెంట్గా నేను 6వ వార్డులో నిలబడుతున్నాను. మాది మల్లికార్జున నగర్ 6వ వార్డు. అయితే అంతకుముందు మాకు వార్డు నెంబరు బాబాయ్ ఉండి, ఆ బాబాయి చాలా మటుకు మాకు ఎన్నో పనులు చేసిండు. ఎన్నో అంటే చెప్పలేనని పనులు, వాటర్ కానీ ప్రతి ఎనీ వన్, వాటరు, కరెంటు, రోడ్లు, డ్రైనేజీలు అన్ని తీర్లు మాకు సహకారం చేసిండు. చేసినందుకు అతన్ని ఈసారి కూడా మాకు మనసు పూర్తిగా నువ్వే నిలబడాలి, ఏకగ్రీవంగా నువ్వే రావాలి. మాకు ఎక్కడెక్కడో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ మల్లికార్జున నగర్ మీద పెత్తనాలు వేయాలంటే మాకు బాగా అనిపించి ఖచ్చితంగా మా వాహబే మాకు నిలబడాలి. ఖచ్చితంగా మా వార్డు మళ్ళా ప్లస్ మల్లికార్జున నగర్, మల్లికార్జున నగర్ ఎక్కడో ఉన్న మల్లికార్జున నగర్ను మాకు ఈ సమయాన 6వ వార్డు కిందికి తీసుకొచ్చిన మా వాగును ఖచ్చితంగా మేము నిలబెట్టుకొని గెలిపిస్తామని మరీ చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మేము చూసుకున్నట్టయితే 6వ వార్డులో ఆహార నిశలు కాలుకు బల్పం కట్టుకొని బాబాయ్ గారు అక్కడ ప్రజలతో మమేకమై నిత్యావసర సౌకర్యాలు, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఏ ప్రతి చిన్న విషయం ఉన్నా కూడా అన్నగారి దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ అడిగి మేము అన్న మాకు ఈ పని ఉంది రా, మాకు ఈ పని చేసి పెట్టాలంటే ఏ రోజు కూడా నేను బిజీ ఉన్నా, నేను వార్డు మెంబర్ కాబట్టి నాకు అహంకారం అనేది ఏనాడు కూడా చూపెట్టలే. అదేవిధంగా మన టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఒక చిన్న కార్యకర్తలాగా కష్టపడి పనిచేసినప్పటికీ ఈరోజు ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల మేము చాలా 6వ వార్డు ప్రజలందరం కూడా మనస్తాపానికి గురైనము. కాబట్టి ఈ యొక్క వార్డు మెంబర్ని కంపల్సరిగా కార్పొరేషన్గా అధికారంలో కూర్చోబెట్టడానికి మేము ఎంతో కృషి చేస్తూ కష్టపడతామని ముగిస్తున్నాను.